అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో నోటిపూత సమస్యకి ఉసిరి వైద్యం అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నోటిపూత సమస్యనే ఆస్యపాకం అనేటువంటి పేరుతో మన ఆయుర్వేద మహర్షులు వారి వారి గ్రంథాల్లో చక్కగా ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది. దీన్నే స్టొమాటైటిస్ అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా ఆధునిక వైద్య ప్రక్రియలో పరిభాషలో చెప్తూ ఉంటారు. ఈ యొక్క సమస్య వచ్చేందుకు సవాలక్ష కారణాలు, వాటిలో ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే పోషకాహార లోపం, అదేవిధంగా జీర్ణాశయానికి సంబంధించినటువంటి సమస్యలు, మలబద్ధకం, ప్రేవుల్లో నులిపురుగు ఉండడం, కొన్ని రకాలైనటువంటి వ్యాధులు, ఆయా వ్యాధులకు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు దీర్ఘకాలం పాటు వాడడం వల్ల కానీ లేకపోతే కొన్ని రోజుల పాటు మాత్రం వాడడం వల్ల కూడా ఈ యొక్క నోటి పూత అనేటువంటి సమస్య కలగవచ్చు. వీటన్నిటికి తోడు మానసిక ఒత్తిడి. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు నోటిపూత సమస్య రావచ్చు, లేదా ఆల్రెడీ నోటిపూత సమస్య ఉన్నటువంటి వాళ్ళలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు సమస్య మరింత తీవ్ర రూపం దాల్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ నోటిపూత అనేటువంటి సమస్య నాలుక మీద, అదేవిధంగా లోపెదాల మీద, చెక్కిళ్ళ మీద, ఇలా చిగుళ్ళ మీద ప్రాంతాల్లో ఎక్కడైనా కూడా చిన్న చిన్న పులులాగా తయారైపోయి మనం ఆ యొక్క ప్రభావం చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి మాట్లాడాలన్నా ఇబ్బంది పడుతుంటారు, ఆహారం తీసుకోవాలన్నా ద్రవాహారం కానివ్వండి ఘనాహారం కానీ తీసుకోవాలని ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల పోషకాహార లోపం మరింత ఇబ్బందికరంగా పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఎందుకంటే ఆహారం సరిగ్గా తీసుకోరు కాబట్టి పోషకాహార లోపం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు జ్వరం కూడా వచ్చేటువంటి పరిస్థితి, ఒళ్ళునొప్పులు ఉండేటువంటి పరిస్థితి కూడా ఈ నోటిపూత సమస్యలో ఉన్నప్పుడు, నోటిపూత సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దీనికి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే ఉసిరిక చూర్ణం 50 గ్రాములు తీసుకోండి, అతిమధుర చూర్ణం 50 గ్రాములు తీసుకోండి. అతిమధుర చూర్ణం మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారి కొట్టులో దొరుకుతుంది. ఈ రెండు చూర్ణాలు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకుని రెండింటిని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు సమస్య తీవ్రంగా ఉంటే రోజు 3 సార్లు, సమస్య కొద్దిగా ఉంటే రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. ఎలాగంటే ఉదయము 1/2 టీ స్పూను, మధ్యాహ్నం 1/2 టీ స్పూను, రాత్రిపూట 1/2 టీ స్పూను సమస్య తీవ్రంగా ఉంటే. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఉదయం 1/2 టీ స్పూను, రాత్రి 1/2 టీ స్పూను, ఆహారానికి 1 అరగంట ముందు ఆ ప్రమాణంలో ఔషధాన్ని తీసుకొని తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె కానీ, మంచి నెయ్యి స్వచ్ఛమైనటువంటి దొరికితే స్వచ్ఛమైనటువంటి నెయ్యి కానీ, లేకపోతే 1 కప్పు కాచి తలాల్చినటువంటి పాలల్లో కానీ కలిపి కానీ తీసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మీకు ఎలా వీలైతే, ఏది వీలైతే, ఏ పద్ధతిలో వీలైతే అలాగా తీసుకోవచ్చు. మరీ తప్పని పరిస్థితులు అయితే, ఒక్కొక్కసారి విధిలేని పరిస్థితులు అయితే కేవలము ఈ యొక్క చూర్ణాన్ని వాటర్తో కలిపి కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఈ పద్ధతిలో తీసుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు, శీఘ్రంగా సత్వరమే వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల ఉన్నటువంటి సమస్య త్వరగా తగ్గిపోతుంది. భవిష్యత్తులో మరలా తరచుగా పునరావృతం కాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, అంటే ఉసిరిలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, అట్లే అతిమధనంలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు కూడా సదా మన దేహంలో ఉంటూ సదా మనల్ని కాపాడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే, సమస్య వచ్చినప్పుడు నేను చెప్పాను కదా, ఇదే ఔషధాన్ని కాస్త నీళ్ళల్లో కలిపేసేసి పుక్కిలిం చేసి మేసేయాలన్నమాట. ఉదాహరణకి 100 ml నీళ్ళు తీసుకున్నారనుకోండి, 100 ml నీళ్ళల్లో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో, ఈ యొక్క చూర్ణం అంటే ఉసిరి చూర్ణం అతిమధుర చూర్ణం కలిపి తయారు చేసుకున్నాం కదా, 1 గ్రాము చూర్ణాన్ని ఇంచుమించు 100 ml వాటర్లో బాగా కలిపేసి కొద్ది కొద్దిగా నీళ్లు నోట్లో పోసుకొని పుక్కిలిం చేసి ఉమ్మేస్తుండాలన్నమాట. ఈ విధంగా నోట్లో పూత ఉన్నప్పుడు, ఆ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా చేయడం వల్ల 3-4 రోజుల లోపలనే, లేదా మ్యాక్సిమం 5-6 రోజుల లోపల ఈ యొక్క సమస్య తగ్గిపోతుంది అన్నమాట. సమస్య తగ్గిపోయిన తర్వాత ఇతర అనుపాలను నేను చెప్పినట్లు పద్ధతి ప్రకారం కడుపులోకి వాడుకుంటే సరిపోతుంది అనమాట. అంటే నీరు కానీ, పాలు కానీ, ఈ విధంగా నేను చెప్పినటువంటి పద్ధతిలో తేనె కానీ, అదేవిధంగా నెయ్యి కానీ, వీటిలో వేటు దేనితోనో ఒకదాంతో కలిపి వాడుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ నోటిపూత సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో, మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.